వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఈ కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేస్తాను ఫోర్టీన్త్ జూన్కి సంబంధించి ఒకసారి టాపిక్ వన్ తీసుకుంటే ఈ జూన్ ఫోర్టీన్త్ అనేది ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా దీన్ని జరుపుతూ ఉంటారు వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఇది అయితే మన దేశానికి సంబంధించిన ఒకవేళ డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక మన దేశ జనాభాలో ఒక శాతం ప్రజలు మాత్రమే మనకి రక్తదానం చేస్తున్నట్టుగా మన గణాంకాలు తెలియజేస్తున్నాయి అయితే ఈ లాక్డౌన్ తదితర ఆంక్షల వల్ల రక్తదానం చాలా వరకు తగ్గినట్లుగా మనకి తెలుస్తుంది అయితే డయాలసిస్ తలసేమియా తీవ్రమైనటువంటి రక్తహీనత ప్రమాదాలు ప్రసవానంతర రక్తస్రావం అత్యవసరమైనటువంటి శస్త్రచికలు వంటి వాటిలో అవసరాల్లో ఈ కొరత చాలా ప్రభావాన్ని చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే రెండు వేల పదహారులో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రక్తనిధి కేంద్రాలను ఒకే నెట్వర్క్లో అనుసంధానించేటటువంటి ఈ రక్త అనే దాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నటువంటి రక్త నిల్వల సమాచారాన్ని ఇది అందజేస్తుంది ఇంకా టాపిక్ టూ తీసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించి ఈ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ టాప్ సీడ్ నొవోక్ జకోవిచ్ ఐదో సీడ్ స్టెఫానోస్ సిడ్సిఫాస్ను ఓడించి టైటిల్ సాధించారు ఈయన అయితే ఈ సిట్సిఫాస్ తొలిసారిగా ఫైనల్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అయితే నోవోక్ జకోవిచ్కి సంబంధించినటువంటి చూస్తే టైటిల్ నెంబర్ నైన్టీన్ సాధించినట్టుగా మనకు తెలుస్తుంది ఈ కెరీర్లో తన కెరీర్లో తనకు రెండవ ఫ్రెంచ్ ఓపెన్ ఇది రెండు వేల పదహారులో తొలిసారి టైటిల్ని గెలిచినట్టుగా మనకు తెలుస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇది ఓపెన్ సెకంలో అన్ని గ్రాండ్ సామ్ టైటిల్లు రెండేసార్లు గెలిచిన తొలి ఆటగాడిగా జకోవిచ్ ఘనత సాధించినట్టుగా మనకు తెలుస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అత్యధిక సింగిల్స్ ట్రోపిల్లో జాబితాలో జకోవిచ్ ఇది రెండవ స్థానంలో నిలిచినట్టుగా మనకు తెలుస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకునే విషయం అయితే తొలి స్థానంలో మనకి ఫెదరరు నాదలు ఇరవై టైటిల్తో తనకంటే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అలాగే టాపిక్ టూ తీసుకుంటే ఇది నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా స్పోర్ట్స్కి సంబంధించిందే ఈ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి ఈ బార్బారా క్రిజికోవా డబుల్స్ రౌండ్ విజేత కలిగించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే కోవాతో కలిసి టైటిల్ను తను సాధించినట్టుగా మనకి తెలుస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే పేద దేశాలకు రెండు వేల ఇరవై రెండు చివరిలోగా ఒక వంద కోట్ల పైగా కరోనా టీకా డోసులు అందించాలని ఏడు సంపన్న దేశాల జీ సెవెన్ కూటమి నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది అయితే ఇంగ్లాండ్లో బేలో జరిగిన ఈ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం నాడు పదమూడు ఆరు ఇరవై ఒకటిన ఆయన ఇలా మాట్లాడినట్టుగా మనకి తెలుస్తుంది ప్రపంచ జనాభాలో కనీసం సెవెంటీ పర్సెంట్ మందికి వ్యాక్సిన్లు వేయాలని దీనికి సంబంధించి పదకొండు వందల కోట్ల డోసులు టీకాలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ లెక్క చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అయితే జీ సెవెన్ హామీ ప్రకారం వంద కోట్ల డోసుల్లో సగాన్ని అమెరికా భరిస్తుందని పేద దేశాలకు చేయూత అందించడానికి కట్టుబడి ఉన్నామని బోరిస్ జాన్సన్ ఈ సందర్భంగా ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ శిఖరాగ్ర సదస్సు పురస్కరించుకుని బోరిస్ జాన్సన్కు అమెరికా అధ్యక్షులు బైడెన్ ఒక ప్రత్యేకమైన సైకిల్ కానుక్గా అందించినట్టు మనకి తెలుస్తుంది నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబ యజమాని జియోనా చనా తను మిజోరం రాజధాని ఆయిజోల్లో కన్నుమూసినట్టు మనకు తెలుస్తుంది అయితే జియోనా చనాకు ముప్పై ఎనిమిది మంది భార్యలు ఎనభై తొమ్మిది మంది పిల్లలు ముప్పై మూడు మంది మనములు మనమరాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అయితే నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే జమ్మూ సమీపంలో మజీన్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం పదమూడు ఆరు ఇరవై ఒకటిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అయితే ఆలయ నిర్మాణాన్ని ఒక పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు తెలియజేసినట్టుగా మనకి తెలుస్తుంది ఇక ఫిఫ్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి చూస్తే ఈ జూన్ ఫిఫ్టీన్త్న మనకి వరల్డ్ ఎల్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డేగా మనకి జరుపుకోవడం జరుగుతుంది అయితే వయోజనులపై వృద్ధులపై వేధింపులు కట్ట చేసే దిశగా అవగాహన కలిగించే రోజుగా ఉండాలని అంటే వృద్ధులకు గురించి యువతకు అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి రెండు వేల పదకొండులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది సభలు సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని కోరడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది వృద్ధులపై వేధింపులు అరికట్టేందుకు భారతదేశం అనేక చట్టాలను చేసింది వాటిలో చాలా ముఖ్యమైనది రెండు వేల ఏళ్ళలో చేసింది ఏంటంటే తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏళ్ళలో ఈ చట్టాలను తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అయితే నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఈ జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యలో ఆంధ్రప్రదేశ్ యాభై పాయింట్లతో పంతొమ్మిది పంతొమ్మిదవ స్థానంలో నిలిచినట్టు మనకు తెలుస్తుంది అయితే నీతి ఆయోగ్ ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నివేదికను ఒక దాన్ని విడుదల చేసింది దానిలో ఈ విషయం మనకు తెలిసినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి నివేదికలో యాభై రెండు పాయింట్లతో పద్దెనిమిదవ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన డేటా ఒకసారి చూస్తే ఎనభై పాయింట్లతో కేరళ అగ్రస్థానంలో ఉంది ఇరవై తొమ్మిది పాయింట్లతో మనకి బీహారు చివరి స్థానం ఉన్నట్టుగా తెలుస్తుంది తమిళనాడు అరవై తొమ్మిది పాయింట్లతో ఐదవ స్థానాన్ని కర్ణాటక అరవై నాలుగు పాయింట్లతో ఏడవ స్థానాన్ని తెలంగాణ అరవై మూడు పాయింట్లతో పదవ స్థానాన్ని ఒడిస్సా నలభై ఐదు పాయింట్లతో ఇరవై మూడో స్థానం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే అక్షరాస్థులు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడో స్థానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకి ఈ చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ సిఏఎఫ్ అనేది ఈ వరల్డ్ గివింగ్ ఇండెక్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై సంబంధించిన ఒక నివేదికను దాన్ని రిలీజ్ చేసింది దానిలో ఇండియా ఇస్ ద ఫోర్టీన్త్ మోస్ట్ చారిటబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనకి ఫోర్టీన్త్ పొజిషన్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఈ యొక్క ఇండెక్స్ ద్వారా మనకి అయితే ఫస్ట్ ప్లేస్లో మనకి ఇండోనేషియా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇవి ఇక్కడ వరకు ఉన్నటువంటి విశేషాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ